నా పొగడ్తలు. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కొలసీలకు రాసిన పత్రిక 1:3-4 నన్నెవరన్నా ప్రశంసిస్తే నా ఒళ్ళు పులకరిస్తుంది. కొన్నిసార్లు ఇలా నన్ను ఎవరన్నా మెచ్చుకున్నప్పుడు నాకు ఆనందం కలిగితే ఏదో తప్పు చేస్తున్న భావన కలిగేది. ఇలా ఆనందించడం అహంకారం కాదా? అయితే మనం చేసిన మంచి పనిని బట్టి ఎవరైనా మనస్ఫూర్తిగా ప్రశంసిస్తే ఆనందపడటంలో తప్పు లేదని తీర్మానించుకున్నాను. ఎవరన్నా మనల్ని మెచ్చుకుంటే మనం ఆనందించడం ద్వారా వారిలోని ప్రోత్సహించే వరాన్ని మన పట్ల ఉపయోగించడానికి వారికి అవకాశం ఇస్తున్నామన్నమాట. వారి మాటలు మన ఆత్మను సేదదీరుస్తాయి. మనం ఇతరులను పొగుడుతున్నామంటే మన బ్రతుకులో గర్వం పైచేయి కాలేదని అర్థం. గర్విష్టి అయిన వాడు తన గురించి తాను ఎంతగా ఆలోచిస్తున్నాడంటే ఇతరులు చేస్తున్న దానిని బొత్తిగా గమనించడు. వారిని ప్రశంసించాలనే ధ్యాసే అతనికి ఉండదు. పౌలు కొలస్సైలో తన మిత్రులను ధారాళంగా ప్రశంసించాడు, ఎందుకంటే అది వారిని ప్రోత్సాహపరుస్తుందని అతనికి తెలుసు. మనము అదే చేయాలి. ఇతరులు మంచిదేదైనా చేసినప్పుడు వారు వెన్ను తట్టి ప్రోత్సహించు. పిల్లవాడు తన పని బాగా చేస్తే ప్రశంసా వాక్యం వినిపించు. భర్త తోడు లేని ఒంటరి తల్లి క్రమం తప్పక తన పిల్లలను చర్చికి తీసుకొస్తుందంటే ఆమెను మెచ్చుకో. ఇతరుల నుండి మెప్పు ఏదీ కలుగకపోయినప్పటికీ వారికి సహాయం చేస్తూనే ఉండే వ్యక్తిని ప్రోత్సహించు. ఎవరైనా నిన్ను ప్రశంసించినప్పుడు నీలో ఆనందం కలిగితే అందుకోసం అపరాధ భావన నీలో కలగనవసరం లేదు. హెర్బ్ వాండర్ లుక్డ్. బిగ్గరగా మెచ్చుకో, మెల్లగా విమర్శించు.